రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు గంగుల అభిమానులు పెద్ద సంఖ్యలో వేడుకలు జరుపుకున్నారు. గంగుల బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆలయాల్లో పూజలు చేశారు. ఆయన ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని భగత్ నగర్ అయ్యప్ప దేవాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది హనుమాన్ దీక్షాపరులకు భోజనం ఏర్పాటు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవిస్తూ ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో మనగాడు గంగుల కమలాకర్ అన్న ఇంత మంచి నాయకుడు దునియా మీద లేడన్నా. గులాబీ జెండాలెగరాలే ఊరంతా, గంగులకే జై కొట్టాలే మనమంతా, కేసీఆర్ సల్లంగుండాలే ఇంకింత, ప్రజలు పది కాలాలు పచ్చగా ఉండాలే. దీక్ష పరుల సామ్లకి అన్నదాన కార్యక్రమం నిర్ణయిస్తున్నాం. చిట్టమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గంగుల కమలాకర్ అన్న గారి జన్మదిన శుభ సందర్భంగా హనుమాన్ భక్త స్వాములకి అన్నదానం నిర్ణయిస్తున్నాం. ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలి. గంగుల కమలాకర్ అన్న ఇంకా ముందు ముందు ఇంకా పదవులు చేపట్టాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ఆరోగ్యాలు ఉండి మాట్లాంటి కార్యకర్తలను కానీ భక్తులకు ఇలాంటి అన్నదాన కార్యక్రమం నిర్ణయం. ఈరోజు మన ప్రియతమ నాయకులు, కరీంనగర్ శాసనసభ్యులు, మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం లోపల హనుమాన్ స్వాములకు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినాము. అదేవిధంగా స్థానిక గాంధీ రోడ్లోని శ్రీరామాలయం ఎందు హనుమాన్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. ఈరోజు సంకష్టి గణపతి సంకటార చతుర్థి పూజ, ప్రత్యేకంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి అన్నగారి పేరు మీద అర్చన అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యం లోపల కరీంనగర్ జిల్లా ఎంతో అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు సేవలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను. మినిస్టర్ గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు వినూత్న సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు నగరంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నేత సంతోష్ ఆధ్వర్యంలో రుద్రాక్ష వితరణ కార్యక్రమం చేపట్టారు. లాంగ్ లివ్ మంత్రి గంగుల కమలాకర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పలువురికి రుద్రాక్ష వితరణ చేపట్టారు. వృద్ధాశ్రమంలో అన్నదానం, హనుమాన్ దీక్షాపరులకు భోజన వసతి కల్పించామని చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్ ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని బీఆర్ఎస్ నేతలు రవి నాయక్, సంతోష్ అన్నారు. భారీ ఫ్లెక్సీ ముందు వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. మంత్రి గంగుల నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కడుపులో నా పుట్టి పోరాటముడేచినాడే, తెలంగాణ రాష్ట్రానికై నిలిచినాడే. ఆశయాలతో పెరిగినాడు అవినీతి పైన యుద్ధం చేసినాడు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు మంత్రి గంగుల కమలాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ చౌక్లో భారీగా కేక్ కటింగ్ చేస్తూ మరియు అదేవిధంగా మంచి కార్యక్రమాలు చేస్తూ పండ్ల పంపిణీ మరియు రక్తదానం, రుద్రాక్ష కనీవిని ఎరగకుండా భవిష్యత్తులో మరియు ఇదివరకు కూడా ఎవరు చేయని విధంగా ఈరోజు రుద్రాక్ష వితరణ చేయడం జరుగుతుంది. కమలాకర్ అన్న జన్మదిన సందర్భంగా అదేవిధంగా వృద్ధాశ్రమంలో అన్నదానం మరియు హనుమాన్ దీక్షాపరులకు అల్ప మరియు ఈరోజు ప్రత్యేకంగా మా తమ్ముడు రవి నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదానం శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చాలా చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ మరియు గంగుల కమలాకర్ గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేడు మన కన్మార్ ముద్దుబిడ్డ, కన్మార్ లెజెండ్ మన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్న గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు దామరకొండ సంతోష్ ప్రజల అన్నగారి ఆధ్వర్యంలో భారీ హోర్డింగ్తో క్రేన్తో
ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దాని ముందు రుద్రాక్షల వితరణ చేసి అల్పాహారం హనుమాన్ స్వాములకు అల్ప పెట్టడం రక్తదాన శిబిరాలు పెట్టి కమలాకరన్న గారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరాలతో వర్ధిల్లాలని వారు వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ చల్లగా ఉండి ఈ కన్మర్ ప్రజలకు ఎల్లప్పుడు వారు ప్రజాసేవలో వండుకుంటూ అందరికీ సాయం ఆపదలు ఆదుకునే విధంగా కమలాకరన్న గారు ఉండే విధంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు వారిని ఆదర్శంగా మేము అందరం తీసుకొని సేవా కార్యక్రమాలు మునుముందు ఇంకా ఎన్నో మరెన్నో చేస్తామని కోరుకుంటూ కమలాకరన్న గారికి హ్యాపీ బర్త్డే అన్న లాంగ్ లివ్. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలు పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని అర్బన్ బ్యాంక్ ఆవరణలో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు ఉద్యోగుల సమక్షంలో వేడుకలు జరిగాయి. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు కర్ర సూర్యశేఖర్, అర్హ మల్లేశం, దిండిగాల మహేష్, శ్రీనివాసరెడ్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపడుతూ అగ్రభాగాన నిలవాలని కోరుకున్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ వినూత్న సేవా కార్యక్రమం చేపట్టారు. రేకుర్తిలోని ఆయన నివాసంలో నందెల్లి పద్మ ప్రకాష్ ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు, స్పేయర్లు, తట్టలు, గ్లౌజులు, టార్పాలిన్లు అందజేశారు. అనంతరం రైతులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. 17, 18, 19 డివిజన్లకు చెందిన రైతులకు నీటిని అందజేసి అనంతరం బిర్యానీ ప్యాకెట్లను అందించారు. మంత్రి గంగుల 55వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు రైతులకు సేవా కార్యక్రమం చేపట్టామని మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్నారు. తన పుట్టినరోజున వృధా ఖర్చు చేయకుండా రైతులకు సాయం చేయాలని మంత్రి సూచించారని తెలిపారు. ఈ మేరకు రైతు సమన్వయ కమిటీ సభ్యులు రైతులకు యూరియా బస్తాలు, స్ప్రే మిషన్లు, టార్పాలిన్లు, గ్లౌజులు అందజేశామని చెప్పారు. అనంతరం వారందరితో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేశామన్నారు. దేశంలో కిసాన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. వడగండ్ల వానతో రైతులు నానా కష్టాలు పడుతున్నారని మంత్రి సూచనలతో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితమిస్తూ మంత్రి గంగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కడుపులో నా పుట్టి పోరాటము నేర్చినాడే, తెలంగాణ రాష్ట్రానికై నిలిచినాడే. ఆశయాలతో పెరిగినాడు, ఆశయాలతో పెరిగినాడు, అవినీతి పైన యుద్ధం చేసినాడు. నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన గంగుల కమలాకరన్న గారి 55వ పుట్టినరోజు సందర్భంగా రైతులకు వరిధాన్యం తడిచిపోయి కష్టాలలో ఇబ్బందిలో ఉన్న రైతులని గంగుల కమలాకరన్న గారు, రైతులకు మీరేమైనా సహాయం చేయండి, మేము ఈ యూరియా బస్తాలు ఒక 20, ఒక 5-6 మన మందు కొట్టే డబ్బాలు, అదేవిధంగా ఈ టాల్ఫిన్ కవర్సు, అంటే మనకు వడ్లు తడిచినప్పుడు మీద వేసే కవర్సు, మరి అదేవిధంగా మనం యూరియా చల్లేటప్పుడు తట్టలలో పోసుకున్నాం కాబట్టి ఆ తట్టలు, మరి అదేవిధంగా ఈ రైతు సమన్వయ కమిటీ వాళ్ళతో సహపంక్తి భోజనం, అందరం కలిసి భోజనం చేయడం కూడా మేము ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే రైతులే ముఖ్యం, ఇది కిసాన్ సర్కార్, కిసాన్ భారతదేశం అని కేసీఆర్ గారు ఎప్పుడైతే చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకొని గంగుల కమలాకరన్న గారు నా పుట్టినరోజు సందర్భంగా రైతులకు సేవ చేయండి. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని బీట్ మార్కెట్లో బీఆర్ఎస్ నేత పెండియాల మహేష్ ఆధ్వర్యంలో రైతులకు మజ్జిగ పంపిణీ చేశారు. బీహార్, యూపీ, మహారాష్ట్ర నుండి మామిడి రైతులు, కూలీలు ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లాంగ్ లివ్ గంగుల కమలాకర్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి గంగుల ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని పెండియాల మహేష్ అన్నారు. ప్రగతికి దూరమై పడి ఉన్న గ్రామాల దుస్థితి చూసెన్నో సాగుతుంది.